హలో, ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మందికి అండి, అంటే ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, లేదు అని అంటే సిబ్లింగ్స్లో కానివ్వండి, లేదా ఫ్రెండ్స్లో కానివ్వండి, అండ్ సోషల్గా కూడా మనం చూసుకుంటే స్వేచ్ఛ అనేది ఏ మేరకు ఉండాలంటారు? స్వేచ్ఛ, ఎందుకంటే ఇవాళ మనం చూస్తే బయట పిల్లలకి ఏ మేరకు మనం ఇచ్చేస్తున్నామో దాని మీదే పిల్లలు వెచ్చలు పెడితనానికి అలవాటు పడిపోయి కొన్ని కొన్ని వినాల్సి వస్తున్నాం మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత. బయట చాలా చూస్తున్నాం మనం, తెలియకుండానే కొన్నిటికి మనం బాధ్యతలు అయిపోతున్నాము. సో అందుకే అడుగుతున్నాను, స్వేచ్ఛ అనేది ఏ మేరకు ఉండాలంటారు అసలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. స్వేచ్ఛ ఏ మేరకు ఉండాలి? నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా అండి, వీడియో తీయడానికి కూర్చున్నా, నేను మెసేజ్ చేస్తా, ఓకే, మధ్యలో ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడతా, మధ్యలో ఇక్కడ సెంటెన్స్ చెప్తా, మళ్ళీ నేను ఫోన్, నేనంట నాకు స్వేచ్ఛ, నా ఇష్టమే, నేను వీడియో వచ్చినప్పుడు వినండి, నేను ఆన్సర్ చెప్పినప్పుడు మిగతాన్ని కట్ చేసుకొని పెట్టుకోండి, నేను మాట్లాడుకోవాల్సినప్పుడు మాట్లాడుకుంటా, ఇంకోసారి స్టూడియోకి రాణిస్తారా, ఆడియన్స్ ఆదరిస్తారా, మరి స్వేచ్ఛ ఉందిగా, ఫ్రీడమ్, నేను ఫ్రీడమ్, ఏ ఫ్రీడమ్ కావాలి నాకు. ఎరగడే డియర్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఇది డేంజర్కి కారణం. ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేని స్వేచ్ఛ, బాధ్యత లేని స్వాతంత్రం, ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, రెస్పాన్సిబిలిటీ లేదు. అవును, ఫ్రేమ్ అర్థం అవుతుందా? నా ఇక్కడ ఈ వీడియో చేయటానికి నా రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం టైం స్పెండ్ చేసే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఏదైతే ఉందో, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు మేక్, టు గివ్ అ బెటర్ వీడియో ఆర్ ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఆడియన్స్కి ఇవ్వాలి, ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ ఆటోమేటిక్గా పక్కకు పోతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. ఈ మధ్య జరుగుతున్న ఇన్ని ఘోరాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి ఫ్రీడమ్ తప్ప స్వేచ్ఛ అంటే కష్టం, మాకు ఫ్రీడమ్ వద్దా? రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, కుక్కేసి చంపేస్తున్నారు. తండ్రి వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ అంటాడు, తల్లి వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ అంటుంది, భార్య వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్లో బాస్ ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రతి చోట ట్రాఫిక్లో రెస్పాన్సిబిలిటీ, హారన్ కొట్టకూడదు. ఏ మరి ఫ్రీడమ్ ఇది ఎందుకు వచ్చిందంటే హ్యూమన్ బ్రెయిన్లో రెస్పాన్సిబిలిటీ అనే పదం రిస్ట్రిక్షన్తో లింక్ అయింది. రిస్ట్రిక్షన్ అంటే అంత, యూఆర్ గెటింగ్ ఇట్, క్లోజ్డ్, దాన్ని రిస్ట్రిక్షన్ అంటాం కదా. కానీ రెస్పాన్సిబిలిటీ అంటే రిస్ట్రిక్షన్ కాదు, రెస్పాన్సిబిలిటీ అంటే రిస్ట్రిక్షన్ కాదు, గ్రో అవ్వటానికి అది ఒక కన్స్ట్రక్షన్. లైఫ్లోనే ముందుకెళ్ళాలి, నాకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యూత్కైనా ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రీడమ్ ఉండాలి, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉండట్లా, రెస్పాన్సిబిలిటీని చాలామంది రిస్ట్రిక్షన్గా అర్థం చేసుకున్నారు, అందుకే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటానికి భయపడుతున్నారు. ఈ మధ్య చాలామంది ఇప్పుడు మ్యారేజ్ అనే ఒక పదం తీసుకోండి, వామ్మో పెళ్ళ వద్దు, మేము ఫ్రీగా ఉంటాం, అంటే వాళ్ళ మైండ్లో ఏం పడిపోయింది, పెళ్ళి అంటే రిస్ట్రిక్షన్, పెళ్ళైన వాళ్ళు వామ్మో పిల్లల వద్దు, రిస్ట్రిక్షన్, అది రెస్పాన్సిబిలిటీకి తీసుకోవట్లా, అర్థమవుతుందా, ఫ్రీ కావాలి, వామ్మో అత్తమామలతో ఉంటామా, అమ్మ నాన్నలతో ఉండాలా, వామ్మో వామ్మో, ఎరగడిగా. ఎందుకు ఇలా అయింది? బికాజ్ రెస్పాన్సిబిలిటీ అనే పదం మైండ్లో రాంగ్గా ముద్రేయబడింది. రెస్పాన్సిబిలిటీ చాలా పాజిటివ్ వర్డ్ అండి, దాన్ని రిస్ట్రిక్షన్గా ముద్రేసేసారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగ్ అంతా అంతే ఉంది. పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చాడు, ఏయ్ చదువు, పుస్తకంది చదువు, నో గేమ్స్, నో క్రికెట్, నో ఐపీఎల్, నో నాగరాజ్ కశ్యప్ ఇంటర్వ్యూ, చదువు. నా పిల్లగాడి మైండ్లో ఏం పడిపోయి, అమ్మా నాకు స్వేచ్ఛ లేదు, క్రికెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే,
చిన్నప్పటి నుంచి మైండ్లో ఏం పడుతుంది, వామ్మ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఫ్రీడమ్ ఉండదు. కానీ అది రెస్పాన్సిబిలిటీ కాదు, అది రిస్ట్రిక్షన్. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ పవర్. ఫ్రీడమ్, రెస్పాన్సిబిలిటీ లేని ఫ్రీడమ్ స్టీరింగ్ వీల్ లేని కార్ లాంటిది. రెస్పాన్సిబిలిటీ లేని ఫ్రీడమ్ స్టీరింగ్ లేని వీల్ లేని కార్ లాంటిది. కారు చాలా గొప్పది, చాలా ఫాస్ట్ పోతుంది, కానీ ఎటుపోతుంది? రైట్ తిప్పగలమో లేదో తెలియదు, లెఫ్ట్ తిప్పగలమో తెలియదు. మొన్న నా ఫ్రెండ్ అండి, ఆ అమ్మాయికి స్టీరింగ్ కంట్రోల్, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంటే స్టీరింగ్ కంట్రోల్ తప్ప యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు ఇరిగిపోయింది. బా, స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. ఆ స్టీరింగే రెస్పాన్సిబిలిటీ అండి. యు ఆర్ గెటింగ్, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్. హా, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు వస్తుంది. ఈ మధ్య ఈ ఒక్క పదం బాగా ఎక్కువ మంది, ఓన్లీ వన్ లైఫ్, ఇండివిజువల్, ఓన్లీ వన్ లైఫ్, ఒకటే జీవితం, ఎంజాయ్ చేయండి, లివ్ లైక్ ఎ కింగ్ సైజ్. యువర్ గెటింగ్ ఇట్? వీటి వల్ల ఓన్లీ ఫ్రీడమ్ వైపుకే యువత మొగ్గు చూపుతుంది, కానీ దాన్ని రెస్పాన్సిబిలిటీతో కలపట్ల. ఎందుకు కలపట్ల? బికాజ్ అది రిస్ట్రిక్షన్గా మైండ్లో పడింది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. మరి రిస్ట్రిక్షన్ కాదు, రెస్పాన్సిబిలిటీ పాజిటివ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే, కాయిన్కి రెండు సైడ్స్ ఉంటాయి, ఓన్లీ మనం ఒక సైడే చూస్తున్నాం. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఇయటం నా వల్ల కాదు. మ్యారేజ్ తీసుకోండి, చాలామంది మాకు మ్యారేజ్ వద్దు, కొంతమంది వాళ్ళ పిల్లలకు కూడా చెప్తున్నారు మ్యారేజ్ వద్దు. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్కి ఓన్లీ ఒక సైడే చూశారు. అన్ఫార్చునేట్లీ అది నెగిటివ్ సైడ్. యువర్ గెటింగ్ ఇట్? వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో బాగా గొడవలైనాయి, సో వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ వద్దంటున్నారు. యువర్ గెటింగ్ మై పాయింట్? కానీ కాయిన్కి ఈ సైడ్ కూడా ఉందండి. బొమ్మ బొరుసు ఉంటుంది కదా, ఓన్లీ బొమ్మలు బొమ్మను చూశారు, ఇప్పుడు బొమ్మలు కనిపిస్తున్నాయి. కానీ ఇటువైపు కూడా ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. లైఫ్లో ఓన్లీ నెగిటివ్ ఉండదు, లైఫ్లో ఓన్లీ పడిపోవటం ఉండదు, పాజిటివ్ కూడా ఉంటుంది. ఇది గనక తెలిస్తే ఫ్రీడమ్ని రెస్పాన్సిబిలిటీతో కలపచ్చు. చిన్నప్పటి నుంచి మైండ్ రిస్ట్రిక్ట్ అయ్యి 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 కొన్ని సంవత్సరాలు భరించి భరించి మైండ్ ఏమంటుందంటే, ఇక నా వల్ల కాదు, నాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, రెస్పాన్సిబిలిటీ భయం. మనకి చిన్నప్పటి నుంచి రైట్స్ నేర్పించారండి. నువ్వు మగపిల్లగాడివి, ఇది నీ హక్కు, రైట్. నువ్వు ఆడపిల్లవి, ఇది నీ రైట్. నువ్వు ఇది, ఇది నీ రైట్. రైట్స్ కోసం ఓన్లీ ఫైట్లు నడుస్తున్నాయి, రెస్పాన్సిబిలిటీ మర్చిపోయావు. అవును, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఒకళ్ళు వేరే దేశస్తులు మనని రిస్ట్రిక్ట్ చేశారు. అవునా? మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం, పోరాడాం, కోట్లాడాం, అది చేసాం, ఇది చేసాం, స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంట్రీలో ఏ రూల్స్ రెగ్యులేషన్ లేకుండా వదిలేసామా? లేదు. అదేంటండి, ఫ్రీగా ఉండాలిగా. మరి స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ కదండి, స్వేచ్ఛ. సోషల్ మరి ఎందుకండి? సోషల్ రెస్పాన్సిబిలిటీ. అబ్సల్యూట్లీ. ప్రతి దానికి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ రిస్ట్రిక్షన్ కాదు, రెస్పాన్సిబిలిటీ. నాకేమీ వద్దు, గూగుల్లో దొరుకుతుంది, ప్రపంచంలో అతిపెద్ద అడవేంటి లేదా ఇండియాలో అతిపెద్ద అడవేంటి, అది కనుక్కొని అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి పోయినా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్ అది ఓన్లీ ఒక క్రైమ్ని, ఒక నెగ్లిజెంట్ బిహేవియర్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది తప్ప ఇంకేమీ క్రియేట్ చేయలేదు. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక మహానుభావుడు చెప్పిన సెంటెన్స్ అండి. ఆయన ఏమన్నారంటే, యూత్కి గనక నేటి బాలలే రేపటి పౌరులు, ఇవాళ జనరేషన్ నెక్స్ట్ దేశాన్ని ముందుకు తీసుకోబోతాం కదా, ఆయన అన్నది ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లలకి గనక, యువతైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, రెస్పాన్సిబిలిటీ కాకుండా ఓన్లీ చదువు నేర్పితే ఫ్యూచర్లో వాళ్ళు ఇంటెలిజెంట్ రాస్కల్స్ అవుతారు అన్నాడు ఆయన.
ఇంటెలిజెన్స్ ఉంది కానీ రాస్కల్. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? నేను ఒక తప్పు చేసే ముందు నా రెస్పాన్సిబిలిటీ నేను ఆలోచించుకోగలిగితే నా ఫ్యామిలీ ఓకే, నా సొసైటీ కోసం ఎందుకు బతకాలి, ఫ్యామిలీ కోసం ఎందుకు బతకాలి? నీ జీవితం ఏమవుతుందిరా? పోనీ ఎవరొద్దు మరి నీకు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? అది ఆలోచించాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అందుకు సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ కంట్రోల్ అనేది రెండింటిని కలుపుతుంది, ఒకటి ఫ్రీడమ్ ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటిని కలిపామా మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పవర్, లాట్ ఆఫ్ ఫైర్. ఫ్రీడమ్ మండుతున్న ఒక పెద్ద మంట, రెస్పాన్సిబిలిటీ అనేది పెట్రోల్. ఈ రెండు యాడ్ అయినాయా ఆ మంట ఇంకా మంచిగా వెలగగలదు. దీన్ని కలపాలి, లేకపోతే ఇది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. బ్యాలెన్స్ ఉండదు. ఏది దేని మీద పడద్దో తెలియదు. అదే, ఏది దేని మీద ఏదైనా కాల్టం, ఏదైనా కాల్టం, ఏదైనా కాల్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీతో కలపాలి అంటే ఉన్న అద్భుతమైన టూల్ ఏంటయ్యా? సెల్ఫ్ కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్, ఎంవీఆర్ కష్యప్ గారు. ఆల్ ద బెస్ట్.